తండ్రి మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా స్తోత్రాలు మరలా ఒకసారి తండ్రి మీ బిడ్డలతో కలిసి మీ పాదాలు చెప్పుకొస్తున్నాం తండ్రి సంగీతం నేర్చుకోవడానికి నిన్ను మహిమపరచడానికి నిన్ను ఘనపరచడానికి ప్రభా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు తండ్రి ఇక్కడ సోదరులు మరి పాస్టర్ గారిని అందరినీ ప్రభా మమ్మల్ని మీరు సంగీతం నేర్పిస్తున్నందుకే వందనాలు ఇదంతా నేర్చుకుని నీ మహిమార్థమయ్యూ నీ మహిమార్థమై ఉపయోగించుకోవడానికి సహాయం చేయండి నాయన నువ్వు ఆత్మతోను సత్యముతో ఆరాధించడానికి కృపను అనుగ్రహించండి దేవా ఈ యొక్క తండ్రి ఈ యొక్క సంగీతం ఈ సమయం అంతటిలో మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నీ మా నీ నామ మహిమార్థమై జరుగులవల సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామం ప్రార్థించి వేడుకొంటున్నాం ప్రియ తండ్రి ఆమేన్ ఆమేన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పాస్టర్ థ్యాంక్ యూ ఆనంద్ గారు మన కార్యక్రమం మొదలు పెడదాం కీర్తనతో అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు మ్యూట్ చేసుకోవచ్చు అన్మ్యూట్ చేసుకోవచ్చు అయితే మీ పాట అయిన వెంటనే మీరు మ్యూట్ చేసేయాలి పొరపాటున మీది అన్మ్యూట్ అయిపోతే మీ వాయిస్ మీ ప్రాక్టీస్ బయటకు వచ్చేస్తా ఉంటది అన్నమాట కాబట్టి చూసుకోండి మీరు పాడేటప్పుడు మాత్రమే అది అన్మ్యూట్ గా ఉండాలి మిగతా టైంలో అది మ్యూట్ గా ఉండేలా చూసుకోండి థ్యాంక్ యూ ఆనంద్ గారు ఈ రోజు కొంచెం హెల్ప్ చేస్తున్నారు హోస్ట్ చేశాను ఆనంద్ గారు మీకు క్లాప్స్ కూడా పంపించాను వాట్సాప్ లో అప్పుడు మీరు పాడిన తర్వాత మీరే చప్పట్లు కొట్టుకో అంతే కదా స్టార్ట్ చేయండి అదిగో మనకి కొత్తగా మరి బాలసుందరం గారు వచ్చారు మస్కట్ నుండి సార్ త్రాహిమం క్రీస్తునాదా 313వ పాట సార్ పరిశీలిస్తా చూస్తారు కదా త్రాహిమం క్రీస్తునాదా 313వ పాట సార్ శ్రీ పురుషోత్తమ చౌదరి గారు హరికాంబోజి రాగము ఆది తాళము సార్ శృతిస్తా చూడండి ఇది సా సత్యము మీ శృతి ఇప్పుడు కనిపెడతాం అలాగే సన్ని గప మగరి రి సరి గప మగరి గరి సారి మమ మా మగ మ పప మ పప దాస దస సని దప గగ గప ద పద సా సని దప మగరి రి సరి గప మగరి గరి సా da 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 pa pa da pa ma ga ma pa da pa da sa ni da pa da 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 pa da sa sa ni da pa da sa da sa alle modalu pettalle ha flat ay peru da 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 pa పద మగ పద పద సని దప దా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 
స సారి గ గ గ గ గ గ గ రి స సారి గ స సా స ద స ద ద సారి గ స సా స ద ద స ని ద ప ద ద ద రి స ని ని స ని ద ని ద ప ద స ద ద ద ద రి స ని ని స ని ద ప ద స సా స ని ద ప గ గ ప ద ప ద స
సాస సన్నిధప మగరి విసరి గప మగరి గరిసా సారి మమ మా మగ మప పాదాసా దస సన్నిధప గప గప ద పదసా త్రాహి మాం క్రీస్తు నాద దయ చూడారావి నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితేనిప్పుడు త్రాహి మాం క్రీస్తు నాద దయ చూడారావి సని గప మగరి సరే గప మగరి గరి గప మగరి సరే గప మగరి గరి సా సారి మమ మగ గ మ ప ప ద స దస స ని ద ప గ గ గ ప ద ప ద స కొన్నేలేస్ గారు ఇదే కీర్తన పాడండి. సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స సా రి మ మ మ మ గ మ ప ప ద స ద స స ని ద ప గ ప పాడండి. గా గ పద పద సా సని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స సా రి మ మ మ మ గ మ ప ప ద స ద స స ని ద ప గ గ గ ప ద ప ద స సా స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స ద ద ద ద ప ప ద ప మ గ మ ప ద ప ద స ని ద ప ద ద ద ద ద ద ద ద ప ద స స ని ద ప ద స దాస సారి గ గ గ గ గ గ గ రి స సారి గ స స స ద ద స ని ద ప ద ద ద రి స ని స ని ద ప ద స సా స ని ద ప గ గ ప ద స స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స సారి మ మ మ మ గ మ ప ప ద స ద స స ని ద ప గ గ గ ప ద ప ద స సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స త్రాహి మాం క్రీస్తు నాద దయ చూడారావే త్రాహి మాం క్రీస్తు నాద దయ చూడారావే నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా జేరితేనిప్పుడు త్రాహి మాం క్రీస్తు నాద దయ చూడరావేయరాని చెడ్డ కర్మేంద్రియ దీనోడానై గౌవచేయరాని చెడ్డ కర్మేంద్రియ దీనోడానై గౌవ పాలైనేనెంతో త్రవ్వుచున్నా కొలది పెరుగు తరగదు నా పాపరాశి
ఈ విధంబున చెడిపోతినే నేమి సేతునో రాహి మాం క్రీస్తునాదయసుమరవే. వెరీ గుడ్ అబ్సల్యూట్లీ. అమ్మా అమ్మాజీ గారు వెల్కమ్, వసంతమ్మ గారు, రంజన్ బాబు గారు చేరుతున్న పాల్ గారు పాడండి ఒక గీతం. కీర్తన గీతంగా ఏం పాడతారు? సార్ ప్రైజ్ లార్డ్. విజయ గీతములు విజయ దేవ సంస్కృతి చేయవే పాడతాయి. చిన్న 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 పాడబడదు, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే నోట్స్ ఉన్నది బాగా ప్రాక్టీస్ పాడాలి. నీ సరి మగరి సీ సరి దీ సరి మగరి నిసరి మగరి సారి సీరి సని దమ నిసరి మగరి స పాపవాద పగ మగరి సీ సరి మగరి సీరి సని దమ నిసరి మగరి స నిసరి మగరి సీరి సని దమ నిసరి మగరి సాగరిని నిసరి గారి సరి పాప పాద పగ మప మగరి సీ సరి మగరి సీరి సని దమ నిసరి మగరి స. దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయే. ఓవ సంస్తుతి చేయవే మనస దేవ సంస్తుతి చేయుమాన జీవమాయేవోవాదేవుని పావనామము నించుమాంతరంగము లో వసించు నో సమస్తమా కారణము చే దేవ సంస్తుతి చేయవే మనస దీన్ని నిసరి మగరి సీరి దమ నిసరి మగరి స. వెరీ గుడ్ అండి, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్.
ఇంకా ఇంకా పాడు, ఇంకా పాడుకోవచ్చు దాన్ని. మా బాగా పలకాలి, అందుకే నేను లో నోట్స్ ఇస్తున్నాను. ఆ కింద నోట్స్ కూడా రావాలి థర్డ్ బ్లాక్ లో. తేడా ఉందా? నేను నేను పాడిన దానికి మీరు పాడిన దానికి ఉంది సార్ కీర్తన నేర్పేశాం. తర్వాత స్వరాలను కూడా పాలిష్ చేయాలి బాగా. అర్థమైంది మీకు? ఓకే సార్, అర్థమైంది సార్. వెరీ గుడ్ అండి, బాగా పాడండి, బాగా పాడండి. అదే వెళ్ళి కొలిది ఇంకా దాని అల్టిమేట్ తీసుకెళ్ళిపోవాలి కీర్తన్ని, అంతే కదా. ఆశీర్వాదం గారు కీర్తన పాడు, మన వాళ్ళు చేరుతున్నారు నెమ్మదిగా. సురేఖ గారు రావాలి. వెల్కమ్ అండి. ఏం పాడుతున్నారు ఆశీర్వాదం గారు? ఇలాంటిది పాడీ పాసరి మమ పరి మగరి సరి పగరి ససరి సరి మగ సరి మగరి ఈ వండర్ఫుల్ అండి, గట్టి కొట్టిన తప్ప బాబాడారు, స్వరం కూడా బాబాడారు. అమ్మా సురేఖ గారు పాడను ఒక ఎత్తరా. ఏం పాడతా? విజయగీతం బాగా పాడాలి. లేచాడు పునరుద్ధారణ అయితే
యేసు మిస్ లేచాడు కాబట్టి ఆ ఫీల్ రావాలి. సరి సరి గరి సద సరి గగా సరి గగా తప మగరి సాని సరి సరి గరి సన్ని ధరి సా విజయ గీతముల్ పాడారే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే సృజినమంతటి మీద విజయమిచ్చెడు దేవ నిజ కుమారుని నామము హృదయములతో భజన చేయుచు నిత్యము. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆడియో కొంచెం అటు ఇటుగా ఉంది. గగ గ సరి గగ గ ప మ గ రే విజయ గీతం కొంచెం కొద్దిగా తేడా ఉంది. గగ గ సరి గగ గ ప మ గ రే సరి గ రే సని ధరి సరి గ రే సని ధరి సా సారి సరి గరి సాని ససారి సరి గరి సద సరి గగ సరి గగ కప మగరి సరి గరి సాని ససారి సరి గరి సని ధరి సా. అంటే మీరు పాడుకునే చూడలే ఈ స్వరం పాడేశారు ఎలాగా అక్కడ సరి గగ సరి గగ గప మగరి సరి గరి సాని సరి గరి సరి గరి సని ధరి సా సని ధరి ధరి సా సని ధరి సా శృతికి బాగా చేరితే ఆ బ్యూటీ వస్తుంది. విజయ గీతం పాడరే స్వరానికి స్వరం మా ట్యూన్ ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకున్నాను. జాగ్రత్త, అక్కడ ఏ స్వరం ఉందో ఆ స్వరానికి రావడానికి ట్రై. వసంతం గారు వెల్కమ్, పాడండి ఒక కీర్తన. ఏం పాడతారు? మైక్ ఓపెన్ చేసుకోండి. అందనంబో నర్తమో ప్రభు, అందనంబో నర్తమో ప్రభు. సాస సారి గారి గాస నీదప సాస సారి గారి గమ ప మ ప పాప పద ప మ మ మ ప మ గ గ గ మ గరి పామగారి నీ సరి గరి సా పామగారి నీ సరి గరి సాస సారి గారి గాస నీదప సాస సారి గారి గమ ప మ ప పాప పద ప మ మ మ ప మ గ గ గ మ గరి పామగారిని నీ సరి గరి సా పామగారిని నీ సరి గరి సా వందనంబు నర్తుమో ప్రభో ప్రభో వందనంబు నర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడ వందనంబు లందుకో ప్రభు వందనంబు లందుకో ప్రభు. వండర్ఫుల్ అండి, చాలా బాగుపడారు ఈవేళ. మీరు ఏమైనా చేంజ్ గమనించారా వసంతమ్మ గారు? చేంజ్ గమనించాను సార్. గమనిస్తున్నారా? స్వరంలోకి రావడం అన్నమాట. అంతేనా సురేఖ గారు? అమ్మాజీ గారు పాడండి. పాడండి పర్వాలేదు. ఏదో పాగమ పాప పదాదద పా పాసరి గమ గరి సని సరి సా పాగమ పాప పదాదద పా పాసరి గమ గరి సని సరి సా గా గగరి గగ మా గగరి గా గగరి ససని దద పమగమ పాగమ పాప పదాదద పా పాసరి గమ గరి సని సరి సా రెండే ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రెండే కృతజ్ఞత స్తోత్ర రెండే కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధి కేగుదము సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము రెండే ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, బాగా శాంతి పాడు కీర్తన. ఏ కీర్తన పాడు అంకుల్? దేవుని ప్రేమ ఇదిగో పాడుతాను. సారి గరి సాసదని సా సా పా ప గ మ మ మ ప మ గ గా మ ప ప గ మ మ మ మ ప మ గ సరి సా ని పా ని సా ని సరి గరి సా ని సా ని పా పా ని సా ని సరి గరి సా సారి గరి సా సదని సా పస స పా ప గ మ మ మ మ ప మ గ గమ పప గమ మమ మమ సరి సాని పాని సని సరి గరి సా ని సని పాని సని సరి గరి సా దేవుని ప్రేమ ఇదిగో జనులార బాంబు నందినియరే కేవలము నమ్ముకొని పరలోక జీవంబు మన కప్పును పరలోక జీవంబు మన కప్పును. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. సారి గుడి సా సాధారణ గాంధారం, సాధారణ గాంధారం కైసిక నిషాదం కనుక ఇది బాగా ప్రాక్టీస్ చేయండి అందరు కూడా. కొన్ని కొన్ని స్వరాలు బాగా రావాలంటే ఇవి కూడా, ఇవి కూడా పాడుకోవాలి. ఇది శంకరాభరణ కాకుండా సరి ఆనంద భైరవులు సరి గరి సాని సమండి గమ పప గ మ మ మ మ ప మ గ సరి సాని పాని స పాని సని సరి గరి సా. సాధారణంగా
ముందు స్లోగా పాడుకుని ఆ ఫీల్ కి రావాలి. స రి గ రి స స ద ద ద ని స ని కై సెకండ్ షాట్ స రి గ రి స స ద ని స స ప ప ప ప ప గ మ ప గ మ మ మ ప ప మ గ గ మ ప ప గ మ ప ప ప ప మ గ సరి స ని ప ని స ని సరి గ రి స సరి స ని ప ప ని స ని సరి గ రి స. స్వరం అప్పులు చెప్పకూడదు. ఒక్కోసారి కరెక్టా పాడినా ఆ ఫీల్ కావాలి మనకి కదా. దేవుని ప్రేమ ఇది చెప్తున్నాడు ఆయన ప్రేమ గురించి. నన్నులార పావం చరే కేవలము నన్ను కొని మరలోకంబు మన కప్పును సారి గరి సారి గరి సాసదని సా. వెరీ గుడ్. ఆరన్ పాడు, కీర్తన పాడు. పాడమా కవిత, వెల్కమ్. మనుజవతారునకు సౌందర్య ప్రభునకు మంగర్య ప్రభునకు క్షేమాధిపతికి మంగళమే సునకు మనుజవతారునకు మనుజవతారునకు వెరీ గుడ్, వెరీ గుడ్. వెళ్ళే కొలిది నీరసం అయిపోయావే, పెట్టావు వెళ్ళే కొలిది నీరసం అయిపోయావు. మంగళమే పాడుతున్నావు కదా, ఈ కీర్తన తీసుకున్నావేంటి? వెరీ గుడ్. కలంగా పడలేదు. మంగళమే సునకు మనుజవతారునకు మనుజవతారునకు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంటి స్వీటీ, ఏమైనా పాడతావా ఇవాళ కీర్తన? ట్రై చేయి. త్రాహిమం పాడతానండి. ఛాలెంజింగ్ అది.
తప్పులేవు కానీ చెప్పట్లు కొట్టండి మరి దాచుకో రోజు పాడే పాడు శ్రీమతి గారు మీద అయిన తర్వాత మేము గీతాల్లోకి వెళ్తాం శ్రీమతి గారు మరి ప్రాబ్లం రాదు కదా శాంతి బయటికి రావాలా కొందరు మా కవిత్వం కవిత గారు శాంతి శాంతి కవిత గారితో చిన్న మాట మాట్లాడాలి అమ్మ రేపు
రేపు మార్నింగ్ 10 o'clock కి పిల్లలు క్లాస్ అంటే వింటే చాలు సార్, ఎవరికి రివీల్ చేయొద్దండి. ఓకే ఓకే సరే సరే తర్వాత మీకు మెసేజ్ పెట్టండి, కానీ ఎవరికి తెలియకూడదు అసలు. ఓకే సార్. శాంతి పాడు, కీర్తన పాడు. తిమోతి గారు తిమోతి గారు అదే తిమోతి గారు సెలవు తెరవనకి వెళ్ళారు, అంటే ఆడియో ఏమైందా అని. పాడండి, వెయిటింగ్ అందరం. ప్రేమ ఇదిగో జనులార భావనంబు తెలియదే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును, సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుండే మన మీద జాలి పరుడేయుండెను. హరి దరి పాస ధని పాప పాప స పాప గమ 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 పాదా. చూడండి ఒకసారి తిమోతి గారు మళ్ళీ ఆ స్వరాలు చూసుకోండి, జాగ్రత్తగా పాడాలి ఇది మాత్రం. శాంతి పాడు కీర్తన. సర్వశక్తిని స్తోత్రగానం పాడం. సాస సాస ప గ గ గ మ గ రి సా రి గ ప మ ల రి గ రి మ మ మ గ గ రి గ గ గ గ రి సా గ రి రి గ రి సా రి సా సాస సాస ప గ గ గ మ గ రి సా రి గ ప మ గ రి గ రి గగరి గగరి సాగరి విధరి సారి సర్వశక్తుని స్తోత్రగానము సల్పరేచి గమిల్లను, నిర్వహించును దాసవారము నిత్యమెదరాజిల్లును, నిర్వహించును దాసవారము వెరీ గుడ్ అమ్మా. రాజిల్లను నిత్యమెద నిత్యము ఎద రాజిల్లను అన్న, నిత్యమెద రాజిల్ల రాజిల్లును కాకుండా రాజిల్ల సర మరి గరి స్వరం చూసుకో సరి గ ప మ గరి 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 సాగరి ధని సరి సరి గ మగ అది చూసుకో మగరి గగ గరి సాగరి సాగరి తని సరి వెరీ గుడ్. బాలసుందరం గారు మీరు పాడతారా పాటలు? ఒక పాట పాడండి, ఏదో ఒకటి, ఒక కీర్తన కానీ మీకు తెలిసిన పాట ఒకటి పాడండి. మనకి ఇప్పుడు బాలసుందరం గారు కొత్తగా వచ్చారు, జాయిన్ అయ్యారు మస్కట్ నుండి, ఒక పాట పాడండి అందరం. అందుకే ఆగాను నేను, అందరు వచ్చే వరకు వెరీ గుడ్ వెరీ గుడ్. మా చర్చ్ లో ఎలా పాడతారా రై పాడుతున్నాను, ఎలా పాడతారా అలా కొన్ని తనరారు దినకరు
వెను తారలను మించు తనరారు దినకరు వెను తారలను మించు ఘనతేజమునను కాంతివంతుడవీవు కొనియాడతర మే నిన్ను కోమల హృదయ కొనియాడతర మే నిన్ను. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. ఇలాగ పాడతాం మేము, ఇలాగ పాడతాం. అక్కడక్కడ ఫ్రేజ్ కొంచెం తేడా కానీ ఇంకా నేర్పలేదు వీళ్ళకి. ఇప్పుడు అది స్వరంలోకి వస్తాం. ఇటు కమాసన్ ఉన్నది ఆయన, కమాస రాగం, కమాస రాగం లేదు అది. కొన్ని మాకు అదే అలాగా డౌట్ వచ్చి కొన్ని ఆగిపోయాం. మాకు ఇవన్నీ ఏం తెలియదు. అదే అంటే ఈ మీరు ఎలా పాడతారు అలాగే పాడతాం. కవిత తెలుసా ఇది పాడు, నువ్వు ఎలా పాడతావు చూద్దాం. కొనియాడదర పాడండి చెబుతాను. ఓకే నీ శృతిలో పాడు ఏదో కొనియాడతర మీ నిన్ను కోమల హృదయ కొనియాడ తర మీ నిన్ను అలా వస్తుందండి. అదే తర్వాత చరణం కొంచెం అది చూడాలండి, ఆ సాంగ్ నెంబర్ చూసి పాడాలి. అలాగే స్వరంతో నెక్స్ట్ అదే నెమ్మదిగా వెళ్తున్నాం. ఇప్పుడు త్రిపుటి తాళంకి వచ్చాం కదా, చాలా త్రిపుటి తాళంలో నేర్చుకున్నాం కదా. చాలా ఇష్టం అండి నాకు ఈ సాంగ్. బాగుంటుంది బాగుంటుంది. రాసింది కొంతగానే పరదేశ్ గారు, రాగం తేడా ఉంది కొద్దిగా. అయినప్పటికీ ఇది పాపులర్ కాబట్టి పాపులర్ అంటే తీసుకుని మనం నేర్చుకుంటాం. సురేఖ గారు పాడండి, మీరు ఎలా పాడతారు. కొనియాడ తర మే నిన్ను కోమల హృదయ కొనియాడ తర మే నిన్ను ధనరాదోదినకారు వెను తారాలను మించు ఘనతేజమున నొప్ప కాంతిమంతుడ వేవు కొనియాడ తర మే నిన్ను కోమల హృదయ కొనియాడ తర మే నిన్ను. వెరీ గుడ్ వెరీ గుడ్. అంతే కొనియాడ తర మే నిన్ను కోమల హృదయ ఇలా ఇటు సైడ్ పాడతారు. కొనియా కనుక ఈ పాపులర్ ఉన్నాయి ఆల్మోస్ట్ దగ్గర దగ్గరే అందరు పాడేదంత. కానీ ఒక స్టాండర్డ్ గా ఒకటి క్లాసిక్ గా పాడదాం దీన్ని రాగం స్వరం అంతా. నెక్స్ట్ అదే వద్దాం అనుకున్నాను మనకి చక్కగా బాలసుందరం గారు పాడారు, చాలా బాగా పాడారు సార్ మీరు కూడా. వెరీ గుడ్, తప్పకుండా అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తో కీర్తనకి స్వరాలు రాయలేదు. రాగం పేరు తాళం పేరు చెప్పి అలాగా జనరేషన్స్ నుండి మనకి పాపులర్ గా వచ్చాయి. అది ఒక్కోసారి ఒకే ట్యూన్ తో చాలా చాలా ఉన్నాయి, కానీ రెండు మూడు ట్యూన్స్ తో కొన్ని ఉన్నాయి. ఆ రెండు మూడు ట్యూన్లో అక్కడ మెన్షన్ చేసిన రాగానికి ఏది దగ్గరగా ఉందో అది తీసుకుంటున్నాను. అది తీసుకుని దాని స్వరాలు రాస్తాను. ఇప్పుడు మీకు ఇదే ఈ వీడియోసే ఒక ఎన్సైక్లోపీడియా ఆంధ్రప్రదేశ్ తో కీర్తనకి.
ఇంకా బుక్ కూడా అక్కర్లేదు. ఆల్మోస్ట్ అన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఇంకా ఇక్కడ ఈ వీడియోస్ ద్వారా మీకు ఇప్పుడు 54 అన్న దాదాపు 30 కీర్తనలు అయ్యాయి మాకు ఇక్కడ దాదాపు దగ్గర దగ్గరగా స్వరాలతో. ఆ స్వరాలు నేనేంటంటే పాడి పాడి మళ్ళీ పాడించి మళ్ళీ పాడుతూ ఉన్నాం. ఎందుకంటే కొత్తగా ఎవరు వచ్చినా ఆ కీర్తన పాడుకుని ఆ స్వరం పాడుకోవచ్చు. అందుకని స్వరాలన్నీ కరెక్ట్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే కొన్ని కీర్తనలో కీర్తన పుస్తకంలో ఉన్న రాగం వల్ల రాగానికి దగ్గరగా లేవు కొన్ని. అది పొరపాటులే జరిగాయి. ఎందుకంటే ఆ పుస్తకం కీర్తన పుస్తకం సంకలనం చేసినప్పుడు మామూలుగా పబ్లిష్ చేస్తే తప్ప దాన్ని మళ్ళీ స్టడీ చేసి ఇది రాగంలో ఉందా లేదా అని చెప్పిన వాళ్ళు లేరు. కనుక కొన్ని పొరపాట్లు జరిగాయి. ఇప్పుడు మొన్న నేర్పాను విజయ గీతముల్ పాడారే. ఈ కీర్తన తెలుసండి మీకు? విన్నారా? విన్నాను సార్. పాడగలరా మీరు? సో అది కానీ శహన రాగంలో లేదు. మామూలు శంకరాభరణంలోనే ఉంది అది. కనుక ఇది ఎక్కువ పాపులర్ కాబట్టి ఇలా పాపులర్ గా మేము తీసుకుని వెళ్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఒక అందరికి తెలిసిన ఒక కీర్తనకి స్వరాలు తప్ప కీర్తన నేర్పడం, ప్లస్ నేను క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణం అని ఒక పుస్తకం రాశాను. కేవలం క్లాసికల్ గీతాలతో కృతులతో ఉంటాయి అవి. ఒక కీర్తన ఒక గీతం నేర్పుతాం. ఇక్కడ కీర్తనల సెక్షన్ అయిన తర్వాత గీతాలకు వెళ్తాం. అలా ఇప్పుడు గీతాలకు వెళ్తాం చూడు అమ్మా, స్టార్ట్ చేయి. అమృత సని సాధని సని దప మగ మ ప ద ప మ గ రి స స ప మ గ మ రి గ స స సని సదని స రి సని దని సని దప స స స సని దప మ గ మ ప ప మ గ రి స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి సని దప మ గ రి స మ వందా ప్రభువా వరదీవినీనులమణి కలంచి సం పదలను ఎంతగానో సగిన శ్రీ సునీకు వంద ఆనమే మా వందనమే శ్రీయేసు. వెరీ గుడ్. చివరి పాట మళ్ళీ ఒకసారి పడు. నమోలే నమోలే ప్రభువా వరదీవన దీనులమణి కలంచి సం పదలను ఎంతగానో సగిన శ్రీయేసుని వందనమే వందనమే శ్రీయేసు.
యేసునికు వందనం అలా కలపాలి అది ఇప్పుడు కలిపిపోవాలి శ్రీ యేసునికు వందనమే వెరీ గుడ్ వెరీ గుడ్ వండర్ఫుల్ కవిత ఏది ఏది బాగా పాడతా అది పాడు గీతం ఇంకోటి ప్రాక్టీస్ చేశానండి ఇది హృదయమే సగరి శృతిస్తా ఉండు ఆ శృతికి రావాలి సరి గరి సగరి మగ ప మగ మరి సాద సగరి మగ ప మగ మరి సాస్తి కాదు సగరి మగ ప మగ మరి ఈ షడ్జిమల పడు సగరి మగ ప మగ మరి సగరి మగ ప మగ మరి సగరి మగ ప మగ మరి పగ మ పని సరి తోరి సద పగరి సగరి మగ ప మద పని దసని ద పని రి గరి సని ద ప మగరి స సరి గ మ ప మగ ప మగరి సని సా హృదయమే ప్రభువాలయం హృదయమే ప్రభువాలయం తలపులే ప్రభు కంకితం ఎదయదకు ప్రభు క్రీస్తు నాదము ఆదరించేసు వేదము అభయము కలుగు శుభములు కురియు జగతికే ప్రభు జగతికే ప్రభు ఆశ్రయం జనములకు ఇలా శోభితం యుగ యుగములకు కరుణ కాలము పరము చేర్చిడి మోక్ష మార్గము నిరతము నిలుచు పరమున ప్రభు వచ్చేసింది కదా అంతే అంటే కొన్ని ఫాస్ట్ చేసుకోవచ్చు దీన్ని కొద్దిగా సగరి మగ ప మగ మరి సగరి మగ ప మగ మరి పగమ పని సరి సదా పగరి సగరి మగ ప మద పని ద సని ద పని రి గరి సని ద ప మగ రి సా సరి గ మ ప మగ ప మగ రి సని సా వెరీ గుడ్ నడక ఉండాలి సగరి మగ ప మగ మరే సగరి మగ ప మగ మరే కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేస్తుంటే కొంచెం తెలుస్తున్నాయండి తప్పులు తెలుస్తున్నాయి ప్లస్ వాటిని సరి చేసుకోవడానికి అవుతుందండి గీతంలో ఒక నడక ఉంటుంది అవును గమనించండి మీరు పాడినప్పుడు గమనిస్తుంటే అది అవరోహణలో మిస్టేక్స్ వస్తున్నాయండి అవరోహణని ఇప్పుడు ఈ కీబోర్డ్ మీద సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది
అది శృతి ఒకటి అశృతి ఒకటి అశృతి కూడా జాగ్రత్తగా సగరి మగ పమ గ మ రే స సగరి మగ పమ గ మ రే స స్వరం మీద ఎంత కమాండ్ వస్తే అంత బాగా వస్తుంది గీతం కదా పగమ చూసారా పగమ పగమ పని సరి గాని సరిస చాలా అద్భుతం అండి. యాక్చువల్ కరెక్ట్ పాడాలి కానీ చాలా బాగుంటుంది. అది ఇప్పుడు ఇంతకాలానికి దొరికారు నాకు పట్టుకుని వదలట్లేదు అందుకే సగరి మగ పమద పని ద సరి దాని గారి ఆ ఫ్లో లో వచ్చేస్తే అక్కడే పోయేదండి. దపా మగ రీససే ఎక్కడ గ్యాప్ ఉండదు నీకు. ఫస్ట్ లో ఒక రెండు అక్షరాలు గ్యాప్ ఉంటది అక్కడ. సగరి మగ ప మగ మరిస అక్కడే గ్యాప్. ఆ గ్యాప్ ఎందుకు ఉంచారంటే ఒక బ్యూటీ కోసం, రిపీట్ చేయడం కోసం. సగమ సగరి మగ ప మగ మరిస మగమ పని సరి గాలి సద మగరిస స్మూత్ గా రావాలి. సగరి మగ ప మద పని ద సరి పని రి గాలి సరి ద మగరిస ప్రభువాలయం అది కూడా బ్యూటీగా. హృదయమే ప్రభువాలయం ఆ ఫీల్ రావాలి. వస్తుంది వస్తుంది. అందుకే నేను వెళ్ళి కొలిసి ఆ మెళకువలు చెప్తున్నా నేను. ముందు మనం ఒకసారి స్వరాన్ని అప్పచెప్తాం, తర్వాత దాని ఫీల్ కి ఎలా కీర్తనని అంతే ఏదండి. ఓకేనా పాల్ గారు ఏమంటారు? మా పద సరి రే సద పాప రే మా పద మాప దాప మగరే సరి మగరే సరి గరే మా పద సరి రీ సద పప రీ మా పద మప ద ప మగరి సరి మగరి సరి గరి సీ మా పద మప ద ప మగరి సీ ప్రభువర పరమాత్ముడ కరుణానిలయ మరియాసుత వందనములు పరమపిత అందరి నీల దయచూపుమా ధర పాలక శరణు ప్రభు వరమీయగ తరిచేరవ వందనములు పరమపిత అందరి నీల దయచూపుమా సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమపిత అందరి నీల వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. జెసిగా వెంటబడు దశ సదరు దాద ప మమ ప దశ ద ప మప దాత ప మగరేస సరి రే సరి సరి దాద ప మగరేస ద ప దశ ప దాద ప మగరేస షజ్జిమ ద ప
మీ మైక్ క్లోజ్ చేయండి. సరే క్లోజ్ చేశాను. పాడు పాడమా జెసిక. దశ స ద ప మ ప ద ద ప మ మ ప జెసిక మైక్ ఆన్ చేయి. దశ స ద ప మ ప ద ద ప మ మ ప ద ద స ద ప మ ప ద ద ప మ గ రి స గ రి రి స రి స మ గ రి స ద ద ప ద స ద ప ద ద ప మ గ రి స ಜೋಡಿಸಿ ದೂತ ಪರಿಗಣ ಪೂಜಿ ತೊಡುಗ ಧನುಡು ತನದ ತೇಜವಂತ ಬಿಡಿಚಿ ಭುವಿ ಚರಣ ಮಾಯೇ ರಾಜಿ ತಂದು ಪ್ರಭುನಿ ಕಾರ್ಯ ವಿಮಲ ದೇಹ ಮುಸಿಲುವ ಮ್ರಾರ ಬಲಿಗ ಚೇಸಿನ ಪ್ರಭುನಿ ಪ್ರೇಮಿ ಪಾಪಮು ಮಾಪಿ ವೇಸಿನ ದಸ ಸದ ಪಮ ಪ ದ ದ ಪ ಮ ಪ ದ ದ ಸ ದ ಪ ಮ ಪ ದ ದ ಪ ಮ ಗ ರಿ ಸ ಸರಿ ರಿ ಸರಿ ಸರಿ ದ ದ ಪ ಮ ಗ ರಿ ಸ ದ ಪ ದ ಸ ದ ಪ ದ ದ ಪ ಮ ಗ ರಿ ಸ. వెరీ గుడ్ రా, వండర్ఫుల్. అయితే అది మాత్రం శక్తిమా అనుకుంటూ ఉండాలి అది బాగా సా పైన అమృత ఏమని పా స్తుతిస్తాం. అదే స్థుతిలో ఫీల్ బాగుంటాం. లో అయిపోద్దామని చెప్పను లో నోట్ కూడా ప్రాక్టీస్ చేయడం మంచిది. మన C3 బ్లాక్ లో కూడా ఆ వాయిస్ కిందకు కూడా రావాలి, ఇక్కడ వరకు అన్నా రావాలి. దేవినలన్నీ కురిసిన ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమున నీ కురిసిన వేళా నా బ్రతుకు నూతన పాటగా మార్చిన నా బ్రతుకు నూతన పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళా ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ సంగీతమునే ధ్యేయము చేసి సంగీతమునే ధ్యేయము చేసి ఆ ధ్యేయములో ధ్యానము చూపి ఆ ధ్యేయములో ధ్యానము చూపి తన సాధనముక మలచిన వేళా ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళా
స్వరములతోనే గానము చేసే స్వరములతోనే గానము చేసే స్వరములనే శృతి చేసిన ప్రభుని స్వరములనే శృతి చేసిన ప్రభుని గణపరచినను పిలచిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ నా బ్రతుకు నూతన పాటగా మార్చిన నా బ్రతుకు నూతన పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ. వండర్ఫుల్ రా, వండర్ఫుల్. అదే అంతే, పాడుకుంటూ ఉండే కొద్ది ఎంతన్నా ఇంకా 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 బాగా పాడాలనిపిస్తూ ఉంటాయి. ఆ ఫీల్ అలా వస్తూ ఉంటది ఒక్కొక్క కీర్తన మనం పాడుకునేటప్పుడు. శాంతి, ఏమైనా కీర్తన పాడతావా? గీతం గీతం ప్రభువే నా శరణము, ట్రై చేస్తాను. ప్రభువే నా శరణము, మాగరి సని సరి, అదా సరి సని పని సరి నీ సరి సా సరి సరి మాగరి సని సరి సరి సని మాగరి సని సరి సని సరి పని సరి నీ నీ నిసా సరి సని పమాగరి సని సరి సరి సని పని సరి నీ నీ నిసా సా సగా గగ మా పాప మగ పాప పమాగరి గ మాగరి సా సా సగా గగ మా పాప మగ పాప పమాగరి గ మాగరి సా ససారి రి గ మా పమాగరి సా ససారి రి గ మా పమాగరి సా సరి సని పమాగరి సని సరి సరి సని పని సరి నీ 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 సా ప్రభువే నా శరణము ఆనామే మధురము ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరము ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరము అనువను ఆనందమే అనువను బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము
చింత చేరిన తలోన చింతలేని శాంతికరమ చింత చేరిన తలోన చింతలేని శాంతికరమ అను అను సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నిని నిసా వెరీ గుడ్ మా వెరీ గుడ్ బా పాడ ఇంకా బా పాడాలి బా పాడ ఇంకా ఇంకా ఫీల్ కి రావాలి బాగా చూడు పాల్ గారు పాడండి ఇదే ఇదే పాడండి పాల్ గారు సరి సని మాగరి సని సరి సరి సని మాగరి సరి సని మాగరి సరి సరి మాగరి సని సరి సరి సని సరి సరి సని పగరి సని సరి సరి సని సరి సగ మ ప ప మగ పాప ప మగరి గ మగరి ప్రభువే శరణము మధురము ప్రభువే నా శరణము మధురము ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ అను అనువున ఆనందమే అను అనువున ఆనందమే బ్రతుకే నా ప్రభునికి హృదయమేవిజయం బ్రతుకే నా ప్రభునికి నా హృదయమేవిజయం చింత తీరినంతలోన చింతలేని శాంతికరమ చింత చేరినంతలోన చింతలేని శాంతికరమ అను అనువున ఆనందమే అను అనువున ఆనందమే సరి సరి పమగరి సని సరి 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 పమగరి సని సరి 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 పని సరి నిని నిసా వండర్ఫుల్ అండి వండర్ఫుల్ వెరీ గుడ్ మరి అక్కడ ఫ్రేజ్ కి ఫ్రేజ్ కి గ్యాప్ లేదు సరి సని పమగరి సని సరి సరి సని పని సరి అది మీరు అక్కడ చిన్న గ్యాప్ తీసుకుంటున్నారు
సరి సని మగరి సని సరి అని ఆగుతున్నారు. అలాగే ఆగద్దు, కంటిన్యూస్ ఫ్రేజ్ అది, అప్పుడే తాళంలో ఉంటుంది. తాళం విరుపులు కదా, మూడు విరుపుల్లో చేసిన గీతం అది కనుక సరి సని మగరి సని సరి సరి సని పని సరి నీ సాసగా అది కంటిన్యూషన్ అర్థమైందండి. అలాగే సార్ అప్పుడే ఆ తాళంలో ఉంటుంది పక్కాగా. మీకు చెప్పాను కదా ఇదిలో తగ్గ తక్కిట తక్కిట తక్క ఇలా తగ్గదిన అది ఒక లెక్క పని అక్షరాలు ముందు అలా వస్తుంది. సో మగరి సని సరి సరి సని పని సరి నిని సార్ సరి సరి సని సరి సరి సని పని సరి నిని సాసగా సరి సరి ప్రభుమే మధుర ఎంత 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 ఘనత మహిమ అంత కంత ధన్యకరమ అణువణువుల ఆనందమి ప్రభువే శరణమ నామమే ప్రభువే. కంటిన్యూస్ గా పడాలి. ఓకేనండి, రైట్ అండి, చాలా బాగుంది. ఓకే సార్, కొత్త గీతం, కొత్త గీతం చూడండి ఒకసారి. చూసారా కళ్యాణికి రావడం రావాలి ఇప్పుడు. సరి గరి స మ ప గరి స మ త ప గరి స అందరు రాసుకున్నారా? ఇది నోట్స్ అందరు రాసుకున్నారండి. సరి గరి స మ ప గరి స మ ద ప గరి స నా ప్రభు నా యేసు పరమా ఐదు అక్షరాలు. దీనికి ఎక్కడ గ్యాప్ ఉండదు, మీరు రెస్ట్ తీసుకోవడానికి షెల్టర్ కూడా ఉండదు అక్కడ. నా ప్రభు నా యేసు పరమాత్మ మదపగరేశ సరి గరేశ మదపగరేశ తక తక్కి తక తక్కి మా పదని సరి గప మగ గరే గమ గరి గమ ప గరి స మ ప ద ని స ని ద ప మ గ గరి గమ ప ప గరి గరి స సరి గరి స మ ప గరి స మ ద ప గరి స. ప్రతి మధ్యలో అలవాటు అవడం కోసం చేసిన ఇది ఇది మా
ఇప్పుడు దాకా శుద్ధ మధ్యమం పాడి పాడి ఉన్నామేమో ఇప్పుడు ప్రతి మధ్యమానికి వెళ్ళాలి. స్వీటి బాగా ఆలకించండి అందరూ, శాంతి మీరు కూడా గీతాల్లోకి రావాలి అందరూ. మన నాన్న అందరూ అలా పాడుతున్నారు. పాపులను ధరిచేచ్చు కరుణామయుడ పాపులను ధరిచేచ్చు కరుణామయుడ నా ప్రభు యేసు వీడియో ఆఫ్ చేసి తిను. కళ్యాణి చాలా అద్భుతమైన భాగం ఇది. సరిగమ్మా
సరి గరి స మా ప గరి స మాద ప మాద ప గరి స మా ప గరి స మాద ప గరి స మాద ప మాద ప గరి స మా పద ని స ని ద ప మ గ మా పద ని స ని ద ప మ గ గరి గ మ ప గరి గ మ ప గ గరి గ మ ప గరి గ మ ప గరి స గరి గ మ ప గరి స సరి గరి స మ ప గరి స మా ద ప గరి స గరి స మా ప ద ని స ని ద ప మ గ మా పద ని స ని ద ప మ గ గరి గ మా ప గరి స మా పద ని స ని ద ప మ గ మా గ అది ప్రతిమధ్యం మా పద ని స ని ద ప మ గ గరి గరి మా గరి గ మా ప గరి స సరి గరి స మా ప గరి స సా స స స ని అరే ప్రాక్టీస్ చేసి పాడతాను సరి గ అందరం జాగ్రత్తగా ఉండండి చాలా అవసరం ఇది సరి గరి స మా ప గరి స సరి గరి స మా ప గరి స ఎనకా పిల్లించి నువ్వు నన్నే పాడమని తర్వాత పాడతావా పాడతావు ఇప్పుడు పాడతాను సరి గరి స మా ప గరి స మా ద ప గరి స సరి గరి స మా ప గరి స మా ద ప గరి స మా పద ని స ని ద ప మ గ గరి గ మ ప గరి స సా స స స ని రి స ని ద ని ద ని ద ప ప మ ప సా స స స ని రి స ని ద ని ద ని ద ప ప మ ప గ మ ప ద ప మ ప మ గ రి స గ ప మ గ మ గ రి స గ మ ప ద ప మ ప మ గ రి స గ ప మ గ మ గ రి స సరి గ రి స మ ప గ రి స మ ద ప గ రి స సరి గ రి స మ ప గ రి స మ ద ప గ రి స వెరీ గుడ్ చేరడం లేదా అదే చాలా జాగ్రత్తగా ఎంత బాగుంది సా స స స ని రి స ని ద
ఇక్కడ నుండి గమ్మ పద పమ్మ పమ్మ గది సగ పాడది సగ పమ్మ గమ్మ గది స జాగ్రత్త ఉండాలి సగ పమ్మ గమ్మ గది స సరి సరి గది స పమ్మ గది ఆనందంగా ట్రై చేయండి అయిపోలే ఇవాళ సరి గరి సరి గరి ఇంపార్టెన్స్ ఇచ్చాం ప్రతి మధ్యమం కదా దానికి పాల్గొని ట్రై చేయండి మీరు సరి గరి సమగరి స సరి గరి స మ పగరి స మద పగరి స సరి గరి స మ పగరి స మద పగరి స మ ప ద ని స ని ద ప మ గ గరి గ మ పగరి స మ ప ద ని స ని ద ప మ గ గరి గ మ ప గరి స సా స స స ని రి స ని ద ని ద ని ద ద ప మ ప మ ప ప మ ప
వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అదే సరే, అంటే ఒకసారి అలా హమ్ చేసుకుంటూ ఫ్రీ అయిపోలేదు, స్వరాల దగ్గరికి వచ్చేసరికి ఫ్రీ అయిపోలేదు. కానీ అప్పుడు చాలా కమాండ్ వస్తుంది, సరి గరి సరి అప్పుడే ఫీల్ వస్తుంది. అంతే స్వరాలు ఇంకా ఆల్మోస్ట్ మీరు బట్టి పట్టాలి, వస్తువుని చూడకూడదు. కొన్ని లేచారా సార్ ట్రై చేయండి. సరి గరి సరి నా ప్రభు అదే ఫీల్ రావాలి సార్. నా ప్రభు నాయసు పరమరే గరే సమ పగరే సమ మానముల పాపము కోరమై నపుడు మానముల పాపము కోరమై నపుడు ఆ కోర కారము చదువపై మోసేన ఇంపునాయేసు సరి గరి సరి సరి గ్యాప్ లేదు ఎక్కడ కూడా. సరి గరి సరి సరి వన్ టూ త్రీ అక్కడ గ్యాప్ ఉంది. మూడు అక్షరాలు గ్యాప్ అంతే, మళ్ళీ వెంటనే మా పద నిసని దరి గ మా పగరే సగరి స మా పద నిసని ప్రాక్టీస్ అండి. మా పద నిసని దగ గరే గ మ ప గ రే స సరి గరి మ ప గ రే స మ గ ప గ రే స. మళ్ళీ సార్ విని ప్రాక్టీస్ చేయండి అందరూ. రేపు పర్ఫెక్ట్ గా పాడేస్తారు రేపు, నో డౌట్. రేపు అయిపోలే వెళ్ళి, మరి వెళ్ళే కొద్ది చాలా ఉన్నది ఇంకా. ఇంకా మీరు ఇంకా ఒకటో కాలంలో పాడుతున్నారు, ఇంకా రెండు మూడు కాలంలో పాడిస్తాను. ఇదన్నీ సింపుల్, సరి గరి ఒక్కొక్క అక్షరంలా ఉంది ఇది హాయిగా. మరి ఇంకా రా రెండో కాలం మూడో కాలం తరతరగా వస్తే సరి. ముందు రాగాల్లోకి వచ్చేయాలండి అన్ని రాగా, ప్రతి నోటు. ఇది ప్రతి మధ్యమము, ఇది కైశిక నిషాదము, ఇది శుద్ర శివము. సో మనకిప్పుడు మలహరి ఒకటి బాగా ప్రాక్టీస్ చేయండి. శుద్ర శంకరాభరణం ఎలాగో చేస్తున్నారు, చతుశ్రుతి శుభం వచ్చేసింది, శుద్ధ మధ్యమం అన్నీ వస్తాయి. ప్రతి మధ్యమానికి ఇది బాగా ప్రకటన. అంచేత ఎన్ని మాలున్నాయి చూసారా, ఏది 20 సంవత్సరాల క్రితం చేశానని చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు 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 దీన్ని రుద్దుతున్నాను మీకు. 20 ఇయర్స్ ఇప్పుడు ఏమండి అంటే స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకుని రాసింది అప్పట్లోనే. అంటే ప్రతి మధ్యమం బాగా రావాలి అంటే ఏం చేయాలంటే ఈ కంపోజిషన్ ఇచ్చాడు దేవుడు. సరి గరి చూసారా అన్ని మా, మళ్ళీ మా మా పద నిసని ద ప మగ
గరే గమ్మ పగరే సమలి బాగా బ్రా ఉంది కదా నేను నేను పాడింది క్లీన్ గా ఉంది కదండి వీడియోలో మీరు హైలైట్ చేయండి అది కొంచెం ఆనంద్ గారు హైలైట్ చేస్తే నేను మహర్షి అన్న చోట మీరు క్లిక్ చేస్తే నేను పాడినవి వస్తాయి అలాగే అరేంజ్ చేస్తున్నాం మేము అవును సార్ అవును సార్ మామ గారు హెల్ప్ చేస్తున్నారు మరి ఆయనకి అందరం థాంక్స్ చెప్తాం కనుక ఏదైనా ఒరిజినల్ గా నేర్చుకోవాలనుకున్నప్పుడు నా నేమ్ మీద క్లిక్ చేయండి అప్పుడు నేను పాడింది వస్తుంది ఓకేనా స్వీటీ బాగుంది వాయిస్ కూడా ప్రాక్టీస్ చేయి శాంతి నువ్వు కూడా గీతాలు బాగా ప్రాక్టీస్ చేయి అదే అండి ఆశీర్వాదం గారు థ్యాంక్ యూ బాగుందా గీతం గీతం కూడా ట్రై చేయరు మీరు చక్కగా ఇది ఇది ట్రై చేయొచ్చండి ఎందుకంటే కళ్యాణి మీరు పాడతారు పాడగలుగుతారు భీకరుండో మాయ హో పాడారు కదా అలాగే ఇది కూడా ఈజీ కొంచెం స్వరం క్లీన్ గా రాసుకుంటే వస్తుంది ఓకే సార్ చాలా మీరు చెప్పండి ఇవాళ మరి ఏం సార్ పాఠ ప్రార్థన చేస్తారా 10:30 అవుతుంది ఎవరు చేస్తారండి ఇవాళ స్వీట్ చేయమన్నాం స్వీటింగ్ చేయమన్నాం కూతురు ఎలా చేస్తారు చూద్దాం ఓపెనింగ్ ఇప్పుడు నేను ఎవరు ఓపెనింగ్ ఎలా చేస్తున్నారు చివరిలో ఎలా ఫినిష్ చేస్తున్నారు ఆలోచన ఇంత మునుపు అలా నేను రాసి పెట్టుకోండి మా మా అమ్మ మా మా ఫాదరు మా మదర్ వీళ్ళందరూ ఓపెనింగ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండేవి చర్చిల్లో పెద్దలు ఇవన్నీ రాసుకునేవాడి నేను కృపా కనికరం గల మా యహోవా ఇలా మొదలు పెడతారు కొందరు కదా చక్కని ఓపెనింగ్ పేరు ఓపెనింగ్ వర్డ్స్ అన్నమాట చేయమ్మా చక్క అంకుల్ నాకు చాలా భయం అంకుల్ భయాలు వద్దుకోండి ఇక్కడ పాడవు కదా చక్కగా ప్రేర్ చేయి ఏమన్నది ప్రార్థన మనసులో మాట చెప్పి దేవుడు నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడానికి మీకు వందనాలు మా ప్రతి ఒక్క పని పాటల మీరుతో ఉన్నందుకు మీకు వందనాలు అలాగే ఈ జూమ్ మీటింగ్ ద్వారా మేము ఎన్నో గీతాలు కీర్తనాలు అంకుల్ ద్వారా నేర్చుకుంటున్నాం ఇంకా ఎన్నో కీర్తనలు చక్కగా నేర్చుకునేటట్లు మీ సహాయం ఉంచండి ఈ చిన్న సార్ని మీ సన్ని చేసుకోమని ఇస్తున్నామని అడుచుకున్నా ఉంటానండి ఆమేన్ మన రక్షకుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ మన ప్రత్యేకంగా మహర్షి గారి వారి కుటుంబ సభ్యులకు తోడండి వర్ధిల్ల చేయునుగాక హల్లెలూయా అందరికి గుడ్ నైట్ రేపు కలుద్దాం ఆశీర్వాదం గారు పాల్ గారు పొన్నేలేశ్ గారు ఆనంద్ గారు అందరు అమృత శాంతి వసంతమ్మ గారు ఉంటామండి సార్ ఉంటాం తిమోతి గారు ఉన్నారు రైట్ అండి ఓకే సార్ స్వీటీ వెరీ గుడ్ ఉంటాం రైట్ గుడ్ నైట్